జాబ్ ఎందుకు మానేసావురా? నాది పక్కకు పెట్టు, కానీ నీ బిజినెస్ ట్రయల్స్ లాస్ట్ వరకు వచ్చినాయా లేక ఇంకా ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నాయా? నువ్వేదో బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తానన్నావు కదా, చేసేదేదో వాడు చేయాలనుకున్న బిజినెస్లో చేయొచ్చు కదా. రే నా దగ్గర అయితే కొత్త కాన్సెప్ట్స్ ఏవి లేవు, సో నేను ఇప్పుడు ఎలాంటి బిజినెస్ పెట్టి రిస్క్ చేయాలనుకోవట్లేదు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రా. కాన్సెప్ట్స్ లేవు, రిస్క్ తీసుకోలేను అని చెప్పే ఏజ్లో లేము. మనం రిస్క్ తీసుకోవడం, కష్టపడడం మాత్రమే చేసే ఏజ్లో ఉన్నాం. రోజు నువ్వు చేస్తావు చూడు, అలాంటి రిస్కేనా? రోజు నేను చేస్తుందా ఏంది? నీకే నమ్మకం లేని ప్రోడక్ట్ గురించి నువ్వు పొద్దున్నుండి రాత్రి దాకా అందరికి చెప్పి నమ్మిస్తావు కదా. అరే అడిగి మరీ తనించుకోవడం అంటే ఇదే. నేనేం నమ్మించట్లేదు, నాకు నమ్మకం లేదు కాబట్టి అందరినీ ఒప్పిస్తున్నా. అదే నాకు నమ్మకం ఉంటుంటే అందరినీ నమ్మిస్తా. వావా వావా అచ్చా అట్లానా? వాడు ఒప్పిస్తుండేమో కానీ మీరైతే వెంటపడి మరీ వద్దంటున్నా మీ ప్రోడక్ట్స్ని వాళ్ళకి తగిలిస్తారు కదా. మీరు వాళ్ళ వెంటపడి చేసే పనిని ఒకే దగ్గర ఉండి చేయొచ్చు కదా. ఇప్పుడు ఇప్పట్లో అలాంటి జాబ్ నువ్వు ఇప్పిస్తావా? నీ తాత ఇప్పిస్తాడా? ఇప్పిస్తాను, కానీ వాళ్ళకి నీతో కలిసి పనిచేసే అంత ఓపిక ఉందా? నాతో కలిసి పని చేయడమా? నమ్మించే జాబ్ వస్తే నువ్వైతే వెనకడికి ఏవో కదా. నువ్వు నమ్మించేదా వాడు నమ్మాల్సిందా? వాడు నమ్మిన తర్వాతనే నేను నమ్ముతా. కొత్త కాన్సెప్ట్స్ లేక బిజినెస్ స్టార్ట్ చేయలే అన్నావు, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్స్ ఇస్తే బిజినెస్ని రన్ చేస్తావా? కొత్త కాన్సెప్టా? కంటైనర్ మెటీరియల్తో ఇల్లు కట్టడం అనే కాన్సెప్ట్ ఎలా ఉంది? కంటైనర్తో ఇల్లా? కంటైనర్ మెటీరియల్తో వాళ్ళకి నచ్చిన డిజైన్లో ఇల్లు కడితే ఎలా ఉంటుంది విత్ ఫర్నిచర్? ఏంద్రా రేకుల డబ్బానా? దాన్ని ఇల్లు అంటున్నారా? ఇప్పుడు లాండ్రీ షాప్ అంటున్నావు ఇంతకుముందు. అరే ఇలాంటి సొల్లు డౌట్స్ ఏనా లేక ఇంకేమైనా ఉన్నాయా? నువ్వు చెప్పాలంటే మొత్తం చెప్పు, అప్పుడు వేరే డౌట్స్ అడుగుతాం. కస్టమర్స్ మీ ముందుకు వస్తే వాళ్ళని హ్యాండిల్ చేయడం, వాళ్ళని ఒప్పించడం మీరు చేయాల్సిన పని. కస్టమర్స్కి ప్రోడక్ట్ పైన నమ్మకం కలిగేలా చేయడం నీ పని. బిజినెస్ మొత్తం మెయింటైన్ చేయడం నీ పని. మరి నువ్వు పల్లెగిస్తావా? నేను చెప్పేది విన్న తర్వాత నేనేం చేస్తానో మీకే అర్థమవుతుంది. ముల్లపూడి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, నమ్మదగిందా నమ్మలేనిదా? ముల్లపూడియా? నమ్మకం ఆ పేరులోనే ఉంది కదా. అలాంటి వాళ్ళు స్టార్ట్ చేసిన కొత్త కంపెనీయే SLNVCK ఎంటర్ప్రైజెస్ అండ్ బిల్డర్స్. ఇప్పుడు మన బిజినెస్కి పునాది. వాళ్ళు తీసుకొచ్చిన కంటైనర్ హోమ్స్ అనే కాన్సెప్టే మనం స్టార్ట్ చేయబోయే బిజినెస్. ఇదే వాళ్ళ వెబ్సైట్. మనలా జాబ్ చేసి కష్టపడే వాళ్ళకి విముక్తి. ప్రతి మండల్కి డీలర్షిప్ అవకాశం. బిజినెస్ రంగాల్లో ఇది ఒక గొప్ప అవకాశం. కంటైనర్ మెటీరియల్తో హౌజెస్ మాత్రమే కాదు, రెస్టారెంట్స్, హాస్పిటల్స్ ఇంకెన్నో నిర్మించగలరు. తమ్ముడు ఏదో డీలర్షిప్ గురించి మాట్లాడదామని చెప్పిండు, దాని గురించే మాట్లాడదామని వచ్చిన. హాయ్ బ్రో. హాయ్, నేను 2 minutesలో రెడీ అయ్యి వచ్చేస్తాను. మీరందరూ రెడీకి రా. నువ్వే కదరా ఏదో బిజినెస్ డీలర్షిప్ అన్నావు, ఏదో వర్క్ కూడా అసైన్ చేసినావు కదరా. సంపాదించడం, విజయాలను అందుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా? మీరు మీ మండలాలకు డీలర్స్గా మారి బిజినెస్ రంగంలో మంచి విజయాలను అందుకోవడం కోసం ముల్లపూడి వారు గొప్ప సదావకాశాన్ని అందిస్తున్నారు. రండి, మీ భవిష్యత్తుని గొప్పగా మార్చుకోండి.